హలో ఫుడీస్ ఇవాల్ స్పెషల్ మనకి ముద్దపప్పు ఆవకాయలాగా నార్త్ ఇండియన్స్కి రాజ్మా మసాలా అనమాట ఇది కమ్మ కమ్మగా రైస్తో తీసుకుంటుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది మరి ఇంకెందుకు లేటు దీని విశేషాలు తెలుసుకుందాం మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి వీటిని కిడ్నీ బీన్స్ అంటారు అండ్ మన తెలుగులో వచ్చేసి అలసందలు అంటారు అయితే వీటిలో చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇవి చూసి తీసుకోవాలి ఈ రెడ్ బీన్స్ని కాశ్మీరీ కిడ్నీ బీన్స్ అంటారు కాశ్మీరీ రాజ్మా అంటారు చాలా బాగుంటాయి అండ్ ఇలా లైట్ కలర్లో కూడా ఉంటాయి బట్ వీటన్నిట్లో వీటికన్నా కూడా ఆ రెడ్ కిడ్నీ బీన్స్ టేస్ట్లో సూపర్ సో అందుకని వీటిని చాయిస్ చేసుకోండి అండ్ డిఫరెన్స్ కూడా చూపిస్తాను ఇవి చాలా చిన్న సైజులో ఉంటాయి కాశ్మీరీ రాజ్మా అనేవి ఈ లైట్ కలర్ ఉన్న వాటిల్లో కూడా పెద్దవి ఉంటాయి వీటిల్లో కొంచెం పెద్ద అనేది అన్నిటిలో ఉంటాయి చూసి తీసుకోండి అండ్ వీటిని ఓవర్ నైట్స్ ఓక్ చేసి పెట్టుకోండి దీన్ని మెయిన్ స్పెషాలిటీ తెలుసా ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట అండ్ అలాగే ఇది హై బీపీని కంట్రోల్ చేస్తుంది అండ్ షుగర్ పేషెంట్స్ కూడా చాలా హెల్దీ అనమాట ఈ రెసిపీ అలాగే బోన్స్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఇలా నాన్ పెట్టుకున్న వాటిని మనం కుక్కర్లోకి వాటర్ నుంచి సపరేట్ చేసి తీసుకుందాం అండ్ ఈ వాటర్ని పడేయద్దు ఇవి మనకి కుక్ చేసేటప్పుడు కర్రీలో యూజ్ అవుతాయి సో ఈ వాటర్ని మనం సైడ్లో పెట్టుకుందాం కర్రీ కుక్ చేసేటప్పుడు యూస్ చేసుకుందాం ఇప్పుడు ఈ కుక్కర్లో వాటర్ పోసుకొని వీటిని బాయిల్ చేద్దాం రాజ్మా త్వరగా ఉడకటానికి కొంచెం బేకింగ్ సోడాని యాడ్ చేద్దాము ఇది ఆప్షనల్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా కొంచెం యాడ్ చేసుకొని కుక్కర్ని ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ మీద మనం బాయిల్ చేద్దాం ఈలోగా మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాం ఏ కర్రీస్లోకైనా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసిన గార్లిక్ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది సో ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ని ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని సైడ్లో పెట్టుకున్నాము సో ఈలోగా మనం గ్రేవీకి కావాల్సిన వెజ్జెస్ని చాప్ చేసుకున్నాం దానికోసం కొత్తిమీరని చాప్ చేసి పెట్టుకున్నాను అలాగే టమోటోస్ని చాలా చిన్నవిగా కట్ చేసి పెట్టుకున్నాను మీరు మీడియం సైజు కట్ చేసుకున్న ఓకే బట్ చిన్నవి చేయడం వల్ల గ్రేవీలో ఈజీగా కలిసిపోతాయి అలాగే ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను ఇందాక జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాం కదా అది స్పూన్తో తీసుకొని సైడ్లో పెట్టాను అండ్ గ్రీన్ చిల్లీస్ని స్లిట్స్గా కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా వెజ్జెస్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక మనం కర్రీలోకి కావలసిన గ్రేవీ ప్రిపేర్ చేయడానికి ఒక ప్యాన్ తీసుకుందాము ఆ ప్యాన్లోని ఆయిల్ని యాడ్ చేయండి దీనికి కొంచెం ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకోండి ఎందుకంటే గ్రేవీ కర్రీ కదా చాలా బాగుంటుంది మరీ ఎక్కువ అవసరం లేదు మీడియంగా యాడ్ చేసుకోండి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి మనం తిరగమాత వేసుకుంటాం కదా దానికి సరిపడినంతగా హీట్ చేసుకోండి ఇలా బాగా హీట్ అయిన ఆయిల్లో కొంచెం జీలకర్రని యాడ్ చేయండి జీలకర్ర ఫ్రై అయ్యాక అలాగే ఆవాల్ని యాడ్ చేసుకుందాం ఈ రెండు చిటపట్లు ఆడేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దానిలో గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోండి గ్రీన్ చిల్లీస్ ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేయండి అండ్ ఇది రాస్మెల్ పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దానిలో మనం ఆనియన్స్ని కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ని కూడా బాగా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా యాడ్ చేసు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని చిన్నవిగా చేసుకోవడం వల్ల తొందరగా ఫ్రై అవుతాయి అండ్ దీనిలోనే కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం ఎప్పుడైనా ఆనియన్స్కి సాల్ట్ యాడ్ చేయడం వల్ల తొందరగా టెండర్నెస్ వచ్చేసి అవి త్వరగా ఫ్రై అవుతాయి అనమాట అందుకోసం కొంచెం సాల్ట్ని యాడ్ చేయండి చూడండి సాల్ట్ వేసాక ఇవి తొందరగా పింక్ షేడ్కి వచ్చేస్తాయి అంటే ఇందులో ఉన్న వాటర్ వెంటనే రిలీజ్ చేస్తుంది సాల్ట్ వేయడం వల్ల సో ఈజీగా మనకి ఫ్రై అవుతాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి అలాగే ఇప్పుడు కుక్ చేసుకున్నాం కదా విజిల్స్ పోయాక మనం ఈ రాజ్మాని ఒకసారి చెక్ చేసుకుందాం బాగా సాఫ్ట్ కుక్ అయినాయా లేదా అనేది చెక్ చేయండి ఇవి బాయిల్ అయినాయి లేని చూడాలంటే ఒకటి తీసుకొని ప్రెస్ చేస్తే ఇలా సాఫ్ట్గా ప్రెస్ అయిపోతే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇప్పుడు ఆనియన్స్ చూసారు కదా ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసి ఇందులో మన టమోటాస్ చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఈ టమోటాస్ని యాడ్ చేసుకుందాం ఇవి కూడా ఫ్రై అవ్వాలి చిన్నవిగా కట్ చేయడం వల్ల టమోటాస్ ఈజీగా మిక్స్ అయిపోయి పేస్ట్ అయిపోతాయి తొందరగా కుక్ అవుతుంది మధ్యలో ఇప్పుడు ఈ రాజ్మా బాయిల్డ్ అయినవి ఉన్నాయి కదా వీటిని హాఫ్ రాజ్మాని ప్రెస్ చేసేసి పేస్ట్ చేసుకోండి ప్రెస్సింగ్ ద్వారా ఈ రాజ్మాని ఇలా హాఫ్ పేస్ట్గా చేసుకోవాలి హాఫ్ వాటిని అలానే ఉంచేయాలి మనం గ్రేవీ తింటున్నప్పుడు ఇలా రాజ్మా గింజలు గింజలుగా తగలటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తం మటుకు పేస్ట్ చేయొద్దు అంతగా బాగోదు ఇలా అలసందలు మధ్య మధ్యలో తగులుతూ ఉండాలి మళ్ళీ ఒకసారి ఈ ఆనియన్ టమోటా పేస్ట్ చేశాం కదా దాన్ని ఒకసారి ఫ్రై చేయండి ఆయిల్ రిలీజ్ చేస్తుంది చూడండి అంటే ఇది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు మనకి ఏ కర్రీ అయినా ఆయిల్ రిలీజ్ చేసిందంటే అది ఫ్రై అయినట్టు అర్థం అనమాట సో ఇది ఆయిల్ రిలీజ్ చేసింది సో దీనిలో కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుందాం పసుపు యాడ్ చేసుకోవడం వల్ల దీనికి మంచి కలర్ కూడా వస్తుంది అండ్ అలాగే కొంచెం ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్ని యాడ్ చేసుకుందాం మీకు ఇష్టం లేకపోతే ఇది అవాయిడ్ చేసుకోండి బట్ యాడ్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు లైట్గా సాల్ట్ యాడ్ చేద్దాం ఇందాక నేను జస్ట్ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి మాత్రమే లైట్గా సాల్ట్ యాడ్ చేశాను సో దాన్ని బట్టి చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే చిల్లీ పౌడర్ చిల్లీ పౌడర్ మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి బట్ ఇందులో మాత్రం కొంచెం తక్కువగా తింటేనే బాగుంటుంది ఎందుకంటే దీనిలో కమ్మదనం తెలియాలంటే మనకి కారం కొంచెం తక్కువగా ఉండాలి సో అందుకని నేను కొంచమే వేశాను స్పైసీగా కన్నా ఇది కమ్మగానే చాలా బాగుంటుంది రాజ్మా మసాలా అనేది ఇది బాగా ఫ్రై అయింది చూడండి అన్ని మనం వేసాం కదా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ కర్రీతో మిక్స్ అయిపోయి ఇది కూడా ఇప్పుడు ఆయిల్ రిలీజ్ చేసేసింది అంటే ఇది పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు ఇందులో మనం పేస్ట్ చేసుకున్న ఆ రాజ్మాని యాడ్ చేసుకున్నాం హాఫ్ మాత్రమే పేస్ట్ చేసుకున్నాం అండ్ హాఫ్ అలానే ఉన్నాయి గింజలుగానే సో దాన్ని యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ అలా కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్నాక ఇందాక స్టార్టింగ్లో మనం ఆనియన్స్ని సారీ రాజ్మాని సోప్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని పడేద్దనాను కదా ఆ వాటర్ని ఇప్పుడు మన గ్రేవీ కర్రీలోకి యాడ్ చేయండి దీనివల్ల ఏంటంటే మనకి ఆ కలర్ పోకుండా ఉంటుంది యాక్చువల్గా రాజ్మాని అలా వాటర్లో నానబెట్టినప్పుడు దాని కలర్ని రిలీజ్ చేస్తుంది సో మనకి లైట్ కలర్ అవుతుంది కదా అందుకని అవే వాటర్ని యూజ్ చేయడం వల్ల దాని కలర్ ఏమాత్రం చేంజ్ అవ్వకుండా మనకి నీట్ కలర్ నీట్గా కనిపిస్తుంది ఇలా యాడ్ చేసుకున్న దాన్ని ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేయండి కుక్ చేసుకున్నాక మళ్ళీ మధ్య మధ్యలో ఒకసారి దాన్ని కలుపుతూ ఉండండి చూడాలి మధ్యలో ఎక్కడన్నా అడుగు అంటుకుంటుందేమో వాటర్ క్వాంటిటీ అన్న తక్కువైందేమో చూడాలి మిగిలిన వాటర్ని కూడా మీరు కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు కసూరి మెతి చూపిస్తాను ఇది యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కసూరి మెతి ఇలా ఉంటుంది ఇదేంటో కాదు మెంతాకుని ఎండబెడతారనమాట అంతే సో కుక్ అయిపోయింది మన గ్రేవీ అనేది రాజ్మా మా మసాలా కుక్ అయిపోయింది ఒకసారి దీన్ని తిప్పుకొని ఇందులోనే కుక్ అయింది లేనిది ఒకసారి చూసుకుందాం ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది సో దీనిలోనే కొంచెం నేను ఇందాక చూపించాను కదా కసూరి మేతిని హ్యాండ్స్ రెండు హ్యాండ్స్ మధ్యలో వేసి క్రష్ చేసి పౌడర్ అయిపోతుంది ఊరికి ఆ పౌడర్ని యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ చేదు వస్తుంది అండ్ ధనియాన్ని యాడ్ చేసుకోండి కొత్తిమీర అంతే మన పర్ఫెక్ట్ రాజ్మా మసాలా రెడీ అయిపోయింది తీసుకొని హ్యాపీగా ప్లేట్లో సర్వ్ చేసి హాట్ హాట్గా ఉండగానే రైస్తో దీన్ని సర్వ్ చేసేయండి చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇది చాలా హెల్దీ ప్రోటీన్స్ ఎక్కువ ముఖ్యంగా లేడీస్కి చాలా మంచిది ఇది ప్రోటీన్స్ అనేవి పౌడర్ రూపంలో కాకుండా ఇలా ఫుడ్ ద్వారా తీసుకోండి చాలా హెల్ప్ చేస్తుంది మనకి అండ్ ఇది బోన్స్ కూడా చాలా మంచిది తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎంజాయ్ ది రాజ్మా మసాలా విత్ హాట్ హాట్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్